మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అందుకు నీకోదేము, ముసలివాడైన మనుషుడే రావు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థించుకుందా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. మరి ప్రభువా, ఈ ఉదయము మేము మరొకసారి యథార్థమైన హృదయాలతో నీ శిలువ సన్నిధికి వస్తున్నాం దేవ. మానవుడు దేవుడు కలుసుకోగలిగిన ఏకైక ఆరాధన స్థలము అది నీ నామమని నీ ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చావు ప్రభువ. అందుకే ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనే అత్యున్నతమైన సర్వశక్తి కలిగిన నామములో మేము ఇప్పుడు వచ్చాము ప్రభువ. యేసయ్య ఇప్పుడే తండ్రి, ఇదిగో ఆ నామములో మేము ఇక్కడ కూడుకొని ఉండగా నీ అభిషేకాన్ని మాకు దయచే. ఇక్కడ ఏ మనిషిని నామములో మేము కూడుకోలేదు, కానీ యేసుక్రీస్తును నీ నామములో కూడుకొని ఉన్నాము. అందుకే దేవ, నువ్వు వాగ్దానం చేసినట్టుగా ఎక్కడైతే నా నామంలో ఇద్దరు లేక ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉండగలను చెప్పిన దేవుడు కనుక, ఈ ఉదయకాల సమయంలో నీ అభిషేకం మాకు దాయిచ్చే నీ సేవగా ఇప్పుడు మమ్మల్ని ప్రభువా నీ ఆత్మతో నింపు. మా మధ్యలో ఉండము, నీ ప్రజలతో మాట్లాడము దేవా. ఇక తిరిగి జన్మించని అనుభవంతో ఉన్న వాళ్ళందరూ ఈరోజు నీతి మూలంగా ఆత్మలంగా జన్మించబడదు కాక. ఆలస్యం చేయకుండా వాళ్ళు జన్మించబడే బాధ్యము దాయిచ్చే, తిరిగి జన్మించే అనుభవాన్ని నీ పిల్లలకు అందరికీ అనుగ్రహించమని, అందరినీ అభిషేకించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. క్రీస్తు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. మరొక తరుణము మరి ప్రభు యేసుక్రీస్తు మన అందరికి ఇచ్చాడు, అందుకు ప్రభుకే మహిమ కలుగు గాక. హల్లెలూయ. ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ప్రభు మరొక తరుణాన్ని మనందరికి ఇచ్చాడు, అందుకు దేవునికి వందనాలు. మరి పిల్లలారా, ఉదయము ఈ సబ్జెక్ట్ని జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే ఈరోజు ఈ సబ్జెక్ట్ ముగించబడి వచ్చే వారం నుండి థర్డ్ కమింగ్ ఆఫ్ లార్డ్ ప్రభు ఒక మూడవ రాకడ గురించి, మూడవ రాకడ గురించి నేను మాట్లాడతాను. మీకు ఆల్రెడీ రెండు రాకల గురించి బోధించాను, ఇప్పుడు మూడవ రాకల గురించి చెప్పాల్సి ఉండే, దాని గురించి నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు ఈ సబ్జెక్ట్ అయిన తర్వాత వచ్చే వారం నుండి దాన్ని పూర్తి చేస్తాను. వచ్చే వారంలో బహుశా ఒక రెండు వారాలలో అది పూర్తయిన తర్వాత వెంటనే నేను విలియం బ్రెన్నన్ గారి ఒక పరిచయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏడవ సంఘ కాలాన్ని నేను పూర్తి చేయాలి. మరి మనము కేవలము కొంతవరకే చూసుకొని ఆపేశాను, దాన్ని పూర్తి చేసేది ఉంది, అది కూడా పూర్తి చేస్తాను. ఆ తర్వాత మనం ముద్రలు గురించి చూస్తాము. వింటున్నారా? హల్లెలూయ. సరే, ఇప్పుడు జాగ్రత్తగా దేవుడి వాక్యం మీరు వినాలని వచ్చున్నాను. మనం చూసాం తిరిగి జన్మించేవాళ్ళని ఏసు ఎందుకు చెప్పారంటే, నికోదేముతో యేసు చెప్పాడు, ఒకరు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అని అన్నప్పుడు, అప్పుడు నికోదేమంటున్నాడు, మన ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, అప్పుడు యేసు అంటున్నాడు, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అవునంటారా? చూడండి, అది యేసు చెప్పిన జవాబు. ఎందుకు యేసు క్రీస్తు తిరిగి జన్మించమన్నా? ఎందుకంటే మన మొదటి జన్మ తప్పు కనుక. మనం తల్లి గర్భంలో వచ్చిన జన్మ
తప్పుడు జన్మ కనుకనే ఆయన రెండవసారి మరలా జన్మించమన్నారు. మరి దాన్ని నేను చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా నేను దాని మీద బోధించాను. మీ అందరికి తెలుసు ఎలా మొదటి జన్మ తప్పో మనం చూసాం. తల్లి గర్భంలో మనం రూపించబడుడే పాపంలో రూపించబడ్డా. యాభై కూడా కీర్తన ఐదో వచనంలో అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నారంటే తల్లి గర్భంలో మనం రూపించబడలే పాపంలో రూపించబడమంటున్నారు. ఒకసారి చూడండి కీర్తన యాభై కూడా కీర్తన ఐదో వచనం ఒకసారి చూస్తే అక్కడ ఏముందంటే నేను పాపములో పుట్టి ఉన్నాను, నా తల్లి పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అంటున్నారు. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను, నేను పాపములో పుట్టి ఉన్నాను అని అంటున్నా. చూడండి తల్లి గర్భములో నుండి వచ్చిన వారిలో యేసుక్రీస్తు కూడా ఉన్నారు. అవునా అండి? కన్యక గర్భం తల్లి గర్భములో నుండి వచ్చిన వారిలో యేసుక్రీస్తు కూడా ఉన్నారు. వేరే కాదు, కానీ యేసుక్రీస్తు ఎలా గర్భం ధరించబడ్డాడు, మనం ఎలా గర్భంలోకి వచ్చామో మనం చాలా స్పష్టంగా చూసాం. అవునంటారా? మనము తల్లిదండ్రుల యొక్క ఇచ్చల ద్వారా మనము అక్కడ గర్భంలో ధరించబడ్డా. బై సెక్షువల్ రిలేషన్షిప్ అంటే లైంగిక సంబంధం ద్వారా మనం తల్లి గర్భంలో రూపించబడ్డా. కానీ యేసుక్రీస్తు తల్లి గర్భంలో ఎలా రూపించబడ్డారంటే స్త్రీ గర్భంలోకి ఎలా వచ్చారంటే వాక్యమే శరీరధారైంది అక్కడ. అవునంటారా? తల్లి గర్భంలో వాక్యమే ఏమైంది? శరీరధారైంది. ఆమేన్. ఎప్పుడైతే వాక్యమే రక్త మాంసమైందో నేను దాన్ని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఎందుకంటే వాక్యమే ఏం చేసిందన్న గర్భంలో పరిశుద్ధాత్మ ఏం చేశాడు, స్త్రీ యొక్క అండాన్ని పురుషు యొక్క కణాన్ని రెండింటినీ సృష్టించాడు. ఆ రెండింటిని ఆమె గర్భంలో ఫలదీకరణ చేయించాడు. అందుకే ఆ గర్భంతో ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. అవునంటారా? ఆ స్త్రీ ఆ గర్భాన్ని మోసిన ఆ మరియకు ఆ లోపల ఆ ఏర్పడ్డ ఆ పిండానికి ఆ గర్భానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అది పూర్తిగా దేవుని యొక్క సృజించబడిన శక్తి చేత అక్కడ ఆమె గర్భము ధరించింది. ఇట్ వాస్ క్రియేటివ్ పవర్ ఆఫ్ యెహోవా అన్నారు. అది అది యెహోవా యొక్క ప్రభు యొక్క సృజించబడిన శక్తి చేత అక్కడ యేసుక్రీస్తు గర్భంలో ధరించబడ్డారు. ఆమెన్ అంటారా? కానీ నువ్వు నేను అనాలి వాస్తవంగా మనమందరం చెట్టుకు నాది వేరే కొనుకు లోకపు నాదులు వేరే కొనుకు దేవునిలో ప్రేమ చేత ఏర్పరచబడ్డా. క్రీస్తులో కూడా ఏర్పరచబడ్డా. అవునంటారా? క్రీస్తులో కూడా మనం ఏర్పరచబడ్డాం. అక్కడ మనం పరిశుద్ధులము, అక్కడ మనం దేవుని కుమారులము, అక్కడ మనం దేవుని కుమార్తెలము. మనము క్రీస్తు ఎంత పరిశుద్ధులో మనము కూడా అంతే పరిశుద్ధులం. ఆమే. కానీ తల్లి గర్భంకి వచ్చేసరికి మనం ఏమైపోయామంటే పాపలం అయిపోయాం. ఎందుకంటే వచ్చిన విధానం తప్పు. ప్రధానం ఏమన్నారంటే ఇక చిన్న మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చిన్న మాట నేను వివరిస్తాను. పోయిస్ మెలకిసెదెక్ ఈ మెలకిసెదెక్ ఎవరు అనే వర్తమానంలో సోదరు విన్న గారు ఏమన్నారంటే యేసుక్రీస్తు వచ్చిన విధానంలో మనం రాలేదంటున్నారు. యేసుక్రీస్తు ఎలా వచ్చారంటే ముందు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ తర్వాత ఆయన థియోఫనీ అయ్యాడు. థియోఫనీ నుండి ఆయన మానవ శరీరంలోనికి అది కూడా ఎలా తల్లి గర్భంలో ఎలా రూపించబడ్డారంటే వాక్యమే అక్కడ శరీరధారైంది లేక రక్త మాంసం అయింది. అవునంటారా? అది యేసుక్రీస్తు వచ్చిన విధానం. నువ్వు నేను అలా రాలేదు. ఎలా వచ్చామంటే ముందు మనందరం దేవుని ఆలోచనలో ఉన్నాం, దేవుని వాక్యంలో ఉన్నాం. అవునంటారా? శరీరపునాది వేరొక కొరకు ఆయన మన పేర్ల గొర్రెల చంద్రంలో రాసినప్పుడే మనము ఆయనలో ఉన్నాము, ఆయనలో ఏర్పరచబడ్డాము, ఆయనలో ఎన్నుకోబడ్డా. ఏమా ఆయన చేశారు. అవునంటారా? కానీ అక్కడ నుండి మనం తీవ్రంలో ఆదాము వచ్చాడు, శ్రీమతి ఆదాము వచ్చింది. కానీ నువ్వు నేను కాదు. ఎందుకంటే ఆదికాల ముగుడాద్యంలో ముందు దేవుడు మానవుడిని దేవుడు కలగజేశాడు తన స్వరూపంలో తన కోరిక. ఏమిటది ఆ స్వరూపం? ఆ కోరిక తీయోపరి దేవుని యొక్క శరీరం. వింటున్నాడు అందరు? వాక్య శరీరం. ముందు వాళ్ళు వాక్య శరీరంలోకి వచ్చి ఆ తర్వాత ఎందులోకి వచ్చారు? వాళ్ళు రెండవ అధ్యాయంలో రక్త మాంసముల శరీరంలోకి వచ్చారు, మట్టి శరీరంలోకి వచ్చారు. వింటున్నారా? కానీ మనం రాలేదా? మనం దేవుని వాక్యంలోనే ఉన్నా, దేవుని ఆలోచనలే ఉన్నా, కానీ మనం థియోఫనీ శరీరంలోనికి మనం రాలేదు. అవునంటారా? వాక్య శరీరంలోనికి మనం రాలేదు. మనం ఎలా వచ్చామంటే డైరెక్ట్ గా దేవుని ఆలోచన నుండి
రక్షించబడి పాపములోనే మనందరం పుట్టి అబద్ధాలు మాట్లాడి లోకానికి వచ్చి మోసం చేసి లోకంలో జీవించాం. అర్థమైంది అందరికి? అర్థమైన చెప్పండి. బైపాస్డ్ ద థియోఫనీ. మనం ఏమేమంటే థియోఫనీని దాటుకొని వచ్చినాం. ఈ తల్లి గర్భం జన్మ ద్వారా థియోఫనీని దాటుకొని వచ్చినాం మనం అంతా. వింటున్నారా? కానీ యేసుక్రీస్తు అలా రాలేదు. ఆదాము అలా రాలేదు. మొదటి ఆదాము, కడపడి ఆదాము అనే యేసుక్రీస్తు వాళ్ళు కరెక్ట్ గానే వచ్చారు. ముందు దేవుడు ఆలోచన, ఆ తర్వాత వాక్య శరీరంలోకి వచ్చారు. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? తల్లి గర్భం రక్తమాంసం వచ్చారు. అసలు మనం కూడా అలానే రావు. కానీ ఈ మెరుగుసరికి ఎవరు అని వర్తమానంలో డాక్టర్ బ్రెండన్ గారు ఏమంటున్నారంటే, మనం ఆ థియోఫనీ లేక వాక్య శరీరాన్ని దాటుకొని వచ్చేసాం. ఆమే. ఎప్పుడైతే వాక్య శరీరాన్ని మనం దాటుకొని వచ్చేస్తున్నామో పిల్లలారా, అందుకోసమే ఈ రోజున మనము మరలా జన్మించమని యేసుక్రీస్తు చెప్తున్నాం. చూడండి, న్యాచురల్ బర్త్, ప్రకృతి సంబంధమైన ఈ జన్మ ద్వారా మనకు ప్రకృతి సంబంధమైన శరీరం వచ్చింది. ఏది? రక్త మాంసముల శరీరం, ఈ మట్టి శరీరం. ఓకే, ఇప్పుడు ఆత్మ సంబంధమైన జన్మ ద్వారా మనకు ఆత్మ సంబంధమైన శరీరం రాబోతున్నది. అదే మూడవ నిర్గమం. మూడవ నిర్గమం వింటున్నారా అందరు? హల్లెలూయా. మొదటిగా ప్రకృతి సంబంధమైన జన్మ ద్వారా మనమందరము ఈ తల్లి గర్భంలో రూపించబడిన ఈ యొక్క మట్టి శరీరంలోకి వచ్చాం. మనం పాపంలో పుట్టిన, తల్లి గర్భంలోనే రూపించబడడు, పాపంలో రూపించబడ్డా, పుట్టుడే పాపంలో పుట్టిన, అబద్ధాలు మాట్లాడుతూ లోకానికి వచ్చాం. చెప్పండి కదా ప్రవక్త, మొదటి మొదలు పెట్టడం చూడు. మనం ఆ మొట్టమొదటి మాట, ఆ మొట్టమొదటి ఏడిపే అబద్ధం అన్నాడు ప్రవక్త. అబద్ధాలు మాట్లాడుతూ లోకానికి వస్తాం. హల్లెలూయా. సో అబద్ధాలు మాట్లాడుతూ లోకానికి వచ్చినాము, మోసాలు చేస్తూ మనం జీవిస్తున్నాం. అందుకే ఆ పిల్లవాడికి అన్ని నేర్తాం, కానీ అబద్ధం ఎట్లా మాట్లాడడం నేర్పము, దొంగతనం ఎలా చేయడం నేర్పము, మోసాలు ఎలా చేయడం నేర్పము. కానీ అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి నేర్పమునని అంటే, తల్లి గర్భంలో రూపించబడుడే, పాపంలో రూపించబడటం వలన అవన్నీ వస్తున్నాయి. అందుకే ఏసేమన్నాడంటే, మొదటి జన్మ తప్పు కనుకని, తల్లి గర్భములో వచ్చిన జన్మ తప్పు కనుకని తిరిగి జన్మించమన్నాడు. ఈసారి తిరిగి జన్మిస్తే ఏం జరుగుతుంది? నీకు ఇప్పుడు ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది. ఈసారి నువ్వు సరైన రీతిగా జన్మలు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. దేవుడి యొక్క చిత్తానుసరమైన జన్మ ఇప్పుడు జరుగుతుంది. దేవుడి యొక్క చిత్తానుసరమైన జన్మ అదేమిటంటే, నీవు ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన జన్మ ద్వారా ఆత్మ సంబంధమైన శరీరాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా. అదే దేవుని వాక్య శరీరం. ఆమేన్. అది మనకు ఉన్నది అన్న రుజువే చాలాసార్లు చెప్తారు. భయానగా దేవుడు ఏమి ఇచ్చారు మనకు? పరిశుద్ధాత్మ. ఆ శరీరము, ఆ థియోఫనీ, ఆ వాక్య శరీరం మనకు ఉన్నది అన్నది రుజువే. ఏంటిది ఇప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు మనకి? ఇప్పుడు సంచకరువు, పరిశుద్ధాత్మనే సంచకరువు, పరిశుద్ధాత్మనే సంచకరువు. సంచకరువు అంటే అర్థం ఏంటో తెలుసా? భయాన, అడ్వాన్స్. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? అడ్వాన్స్ ఇస్తాం. ఇక్కడ దేవుడే మనకు అడ్వాన్స్ ఇచ్చారు. అక్కడ మనం అడ్వాన్స్ ఇస్తే, ఇక్కడ దేవుడే మనకు అడ్వాన్స్ ఇచ్చారు, మనకు భయాన్ని ఇచ్చారు. నీ కోసం ఆ శరీరం సిద్ధంగా ఉన్నది. దేవుడికి మన కళ్ళు ఉండాక. అర్థమైందా అందరికి? ఆ శరీరం నీ కోసం సిద్ధంగా ఉన్నదని దేవుడు ముందుగానే దాని అడ్వాన్స్ మనకి ఇచ్చాడు. ఆ శరీరంలోని భాగాన్ని మనకి ఇచ్చాడు. ఏంటది అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏమిటో కాదు, దేవుని యొక్క జీవమై ఉన్నది. సంచకరువుగా ఆ జీవాన్ని దేవునికి ఇచ్చాడు. సంచకరువుగా నువ్వు దాన్ని పొందుకున్నా, ముందుగానే భయానగా నువ్వు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నా. నువ్వు త్వరలోనే ఆ శరీరంలోనికి, ఆ కొత్త శరీరంలోకి వెళ్ళబోతున్నావు అందుకు, ఆ మూడవ నిర్గమంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు అందుకు రుజువు అన్నమాట. హల్లెలూయా. చాలా ఇప్పుడు
ఏ వ్యక్తి నిజంగా కొత్త జన్మ పొందుకుంటాడు? కొత్త జన్మ ఏ వ్యక్తికి జరుగుతుంది? మన దాన్ని ప్రకృతిలో ఉదాహరణ చెప్పాను. ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒప్పుకుంటారా మీరు? ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. అవునా కదా? ప్రకృతిలో మీరు ఒక విత్తనాన్ని భూమిలో నాటితే అదేమవుతుందంటే కుళ్ళిపోయి చచ్చిపోతుంది. అప్పుడు అందులో ఉన్న చిన్న జీవకరము బలగెత్తుతుంది. ఉదాహరణ, ఒక రైతు రెండు విత్తనాలు నాటాడు. ఒక విత్తనం మొలకెత్తింది, ఇంకో విత్తనం మొలకెత్తదు. మనకు తెలుసు సాధారణంగా పెట్టిన ప్రతి విత్తనము మొలకెత్తదు. కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని ఏమంటాయి మొలకెత్తదు. అయ్యా ఇక రైతులు ఉన్నారు ఎవరన్నా పంట పండించడం ఉన్నారు ఇక్కడ మీకు తెలుసు అన్ని మొలకెత్తాయి, కొన్ని మొలకెత్తుతాయి కొన్ని. కానీ చూస్తే ఆ రెండు విత్తనాలు ఒకలాగానే కనబడతాయి. అది వేరండి కాదు, ఇది వేరండి కాదు. రెండింటిని నేలలో పెట్టాము, రెండింటి కుళ్ళిపోయాయి. రెండు కుళ్ళిపట్టి కుళ్ళిపోయి చనిపోయాయి. కానీ అందులో ఒకటే విత్తనం మొలకెత్తుంది, ఇంకో విత్తనం మొలకెత్తాలి. కారణం ఏంటంటే, ఒకవేళ మనం బయాలజికల్ సైన్స్కి వెళ్తే వాళ్ళు చెప్తారు దాని కారణం ఏంటంటే, ఈ విత్తనంలో మొలకెత్తడానికి కావలసిన జీవకణం లైఫ్ జీవకణము ఇందులో లేదు కనుకనే ఇది మొలకెత్తలేదు. కానీ ఈ విత్తనంలో మాత్రం ఆ జీవకణం ఉంది కనుకనే అది మొలకెత్తింది. చూడడానికి రెండు ఒకలాగానే ఉన్నారు, రెండు విత్తనాలు రెండు ఒకటే కలర్లో ఉన్నాయి, ఒకటే రంగులో, ఒకటే సైజులో, ఒకే జాతికి సంబంధించిన విత్తనాలు. కానీ వాటిలో ఏదైతే మొలకెత్తిందో ఆ విత్తనంలో జీవకణం ఉంది. అది కుళ్ళిపై చచ్చిపోయిన తర్వాత సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడి యొక్క రశ్మి దానిపైన పడినప్పుడు ఆ చిన్న విత్తనము మొలకెత్తుతుంది. దానికి కారణం దేర్ ఇస్ ఎ లైఫ్, దాంట్లో కొంత జీవం ఉంది, ఆ జీవమే మొలకెత్తుతాన్నది. కానీ ఇంకో విత్తనంలో అది కూడా నేలలోనే నాటబడ్డది, అది కూడా కుళ్ళిపోయింది, అది కూడా చచ్చిపోయింది, దానిపైన కూడా సూర్యకాంతి పడింది, దానిపైన కూడా సూర్యరశ్మి పడింది, కానీ అది మొలకెత్తలేదు. ఎందుకు మొలకెత్తలేదు అంటే అసలు దాంట్లో మొలకెత్తించే జీవకరం అందులో లేదు. అర్థమైందా అందరికి? అవునంటారా? అంటే ఇక్కడ కుళ్ళిపోయి చచ్చిపోయినంత మాత్రాన సరిపోదు, దాని లోపల ఏముండాలంటే జీవకరం ఉండాలన్నమాట. ఆ జీవకరమే ముందు నిర్ణయమైంది, ముందు ఏర్పాటైంది. వింటున్నారా? అందుకే ఈరోజు సువార్త, ఈ కాలం యొక్క సువార్త, ఈ కాలం యొక్క వర్తమానము అందరి పైన ఈ వెలుగు ప్రకాశించబడతాను. అందరికీ చెప్తాను, కానీ అందరి ఎందుకు మార్పు పొందట్లేదు, అందరి ఎందుకు తిరిగి జన్మించట్లేదు, అందరి ఎందుకు నీళ్ళు కూడా ఎప్పుడైతే
తినుదినమున నిశ్చయముగా, ఇంకో విధంగా కూడా మీరు పాపం చేస్తున్న నిశ్చయంగా, ఏ రోజు పాపం చేస్తామో ఆ రోజే చచ్చిపోతాం. అంటే మనం తల్లి గర్భంలోనే ఏమైపోయినామో చచ్చిపోయాం. చావు అంటే అర్థమేంటి? మరణం అంటే అర్థమేంటి? దేవుడు చావంటే అర్థమేంటి? వేరే సపరేషన్, వేరే ఒక. వింటున్నారా? అంటే తల్లి గర్భంలో పడినప్పుడే మనం దేవుడికి దేవుడు వేరైపోయినాం. వింటున్నారా? హల్లెలూయా. తల్లి గర్భంలో పడినప్పుడే మనం అందరం వేరైపోయినాం. ఎందుకు వేరైపోయినాం అంటే అక్కడ తల్లి గర్భంలో రూపించబడుడే పాపంలో రూపించబడ్డాం కనుక పాపంలో మనము రూపించబడుట వలన ఆమె అక్కడే మనం మరణించినాం. అంటే అక్కడ దేవుడు నుండి మనము చెప్పలేదు. ఆదాము తీరు దీనమనే చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోయాడు, భౌతికంగానూ ఆధునిక చనిపోయాడు. ఎందుకంటే ఒక్క దినం 8000 సంవత్సరాలు దేవుని దృష్టిలో 1000 ఇయర్స్. 1 day is equal to 1000 ఇయర్స్. ఒక్క రోజు 1000 సంవత్సరాలతో సమానం. అవునంటారా? 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం. ఆమే. అందుకే బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో 1000 సంవత్సరాల లోపలే చనిపోయాడు. అందరికంటే ఎక్కువ బ్రతికింది మనుష్యుల 969 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. మీరు కనుక ఆదికాండ మైలోకం చదివితే 969 సంవత్సరాలు మనుష్యుల జీవించినట్లు లేఖనం చెప్తున్నాడు. అవునంటారా అందరు? హల్లెలూయా. సో బైబుల్ చెప్తున్నట్టుగా ఆత్మీయంగాను భౌతికంగాను ఆ రోజునే చనిపోయాడు. ఆ రోజు వాళ్ళ దేవుడు వేరేయారా? ఏదో తోటలో వాళ్ళ దేవుడు వేరైపోయారా? వేరైపోయారు. వాళ్ళు వాళ్ళు ఏదో తోటలో బయటికి వెళ్ళగొట్టబడ్డారు. అవునంటారా? దేవుని రాజధాని అయినా ఆ ఏదో తోటలో వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంకా దేవుని కోసం ఆవాసం ఉన్నదా? మనం తల్లి గర్భములో పాపములే రూపించబడినప్పుడే మనమంతా మరణించిన దేవుడి నుండి దూరం అయిపోయినా. అవునంటారా? అపరాధములో మనం చచ్చిబడి ఉన్నా. ఆమేన్. అయితే ఈ సువార్త, ఈ కాలపు సువార్త, జాగరణి, ఈ కాలపు సువార్త, ఈ వాక్యము, ఈ జీవము వెలుగు ఎవరిపైనైతే పడుతుందో వాళ్ళు కనుక జీవ కరముతో ఈ లోకానికి వచ్చి ఉంటే దేవుడు వాళ్ళను చదువుకున్నాను వేరే ఏర్పరచుకొని ఉంటే వాళ్ళు దేవుడు వాళ్ళ పేరు నా పేరు జీవ గ్రంథంలో చదువుకున్నాను దేవుడు పేరు రాసుకుంటే ఆయన తన కోసం ముందుగా వాళ్ళని నిర్ణయించుకొని ఉంటే వాళ్ళు ఈ లోకంలోకి వచ్చేటప్పుడే జీవ కరముతో వస్తున్నారు. జీవ కరముతో వచ్చిన వాళ్ళు పాపరాధంలో చచ్చిపడి ఉన్నప్పుడు ఈ సువార్త చేంజ్ చేస్తుందంటే, ఈ వెలుగు చేంజ్ చేస్తుందంటే అపరాధంలో చచ్చిపడిన వాళ్ళను మరలా తిరిగి బ్రతికిస్తున్నది. మనం ఈ లోకానికి వచ్చేటప్పుడే అపరాధంలో చచ్చిపోయాం, దేవుడికి దూరమైన అపరాధంలో చచ్చిపోయి ఉన్నా. కానీ ఆయన వచ్చే చేస్తున్నాడు మనల్ని. దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. కరెక్ట్ వర్డ్ ఏంటో తెలుసా? కరుణా సంపన్నుడు అనే మాట కంటే మంచి వర్డ్ ఏంటో తెలుసా? కృపలో ఐశ్వర్యంలో దేవుడు. ఇంగ్లీష్ ఏమంటో తెలుసా? ద గాడ్ హు ఇస్ రిచ్ ఇన్ మెర్సీ. ఇంగ్లీష్ లో అన్నమాట ద గాడ్ హు ఇస్ రిచ్ ఇన్ మెర్సీ అంటే కృపలో ఐశ్వర్యవంతుడగు దేవుడు. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడగు దేవుడు కనుకనే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన కృప వలన, ఆయన దయ వలన అపరాధములో చచ్చిపడి ఉన్న మనల్ని ఆ కరుణా సంపన్నుడు, ఆ కృపలో ఐశ్వర్యవంతుడగు దేవుడు మనల్ని తిరిగి ప్రార్థిస్తున్నాడు.
ఆ చిన్నది ఇక్కడ పెట్టబడుతుందంటే అది చచ్చిపడి ఉన్నది, అక్కడ కుళ్ళిపోయి చచ్చిపడి ఉన్నది భూమిలో. కానీ సూర్యుడు ఒక కాంతి వచ్చి ఏం చేస్తుందంటే దానిపైన పడిన వెంటనే ఆ సూర్యుడి కాంతి దానిపైన పడిన వెంటనే దానిలోని చిన్న జీవకణము మొలకెత్తుతున్నది, బ్రతుకుతున్నది. మామూలుంటారా? అలానే నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకుంటే నీ పేరు ఆ బురపిల జీవరణంలో రాసుంటే ఆయన నిన్ను తన కోసం ముందుగా నిర్ణయించుకొని ఉంటే నువ్వు ఈ తల్లి గర్భంలో వచ్చేటప్పుడే ఆ చిన్న జీవకణాన్ని ఆ దేవుడి బీజాన్ని కలుగుని ఈ తల్లి గర్భంలోకి వస్తావు. అవునంటారా? హల్లెలూయా. మరియు నీవు అపరాధములలో చచ్చిపోయి ఉన్నప్పుడు, ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో రూపించబడుడే, పాపంలో రూపించబడ్డావు, పాపంలోనే నువ్వు పుట్టావు, అబద్ధాలు మాట్లాడి లోకానికి వచ్చావు, మోసం చేస్తూ నువ్వు జీవిస్తున్నావు, నువ్వు అపరాధంలో చచ్చిపోయి ఉన్నావు, నువ్వు అంటే దేవుడికి దూరమై ఉన్నావు. కానీ దేవుడు నీకు ఒక నిర్ణయించిన రోజు ఉంటుంది, ఆ నిర్ణయించబడిన రోజున ఆయన నీతి సూర్యుడు అనే వెలుగు, క్రీస్తు ఒక వెలుగు, వాక్య వెలుగు, సువార్త వెలుగు, శిలువ వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. నీలో జీవకణం ఉన్నది కనుక నువ్వు అంటే జన్మిస్తా. యేసు చెప్పింది అదే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశింపడని మీకు నిశ్చయంగా చూపించారా. నీటి మూలముగా ఆత్మ మూలముగా మీరు తిరిగి జన్మిస్తేనే కాని మీరు నిశ్చయంగా నిశ్చయంగా పరలోక రాజ్యం చేరాలంటున్నారు. అంటే అర్థం ఏంటంటే నీవు అపరాధంలో చచ్చిపడి ఉన్నప్పుడు నిన్ను దేవుడేం చేస్తున్నాడంటే ఆ చిన్న జీవకర నీలో ఉండడం వలన అదే ముందు నిర్ణయం. వింటున్నారా? అదే ముందు నిర్ణయం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నది రుజువు. అదే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్నది రుజువు. అదే ఆ చిన్న జీవకర నీలో ఉండడం వలన నువ్వేమంటావు అంటే ఒక్కసారి ఆ పాపంలో నుండి పైకి లేకపోతావు. నీలో పశ్చాత్తాపం మొదలవుతుంది. చెప్పండి, కొత్త జన్మ మూడు మెట్లు. మొదటిది ఏంటిది? మార్మనసు, నీతికరణ, రైట్. రెండవది ఏంటిది? శుద్ధీకరణ. ఏంటది? పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం. మూడవది ఏంటిది? పరిశుద్ధాత్మ నిమిత్తము. కొత్త జన్మలో మూడు ఉన్నాయి. ఎలాగైతే ప్రకృతి సంబంధమైన జన్మలో మూడు ఉంటాయి, రైట్. మొదటిగా స్త్రీ, క్షమించండి సిస్టర్, సమాధానం చేసుకోండి. మొదటిగా స్త్రీలో స్త్రీ నుండి వచ్చేది ఏంటిది? మొదటిగా బిడ్డల కంటే ముందు నీళ్లు బయటకు వస్తాయి. ద వాటర్ బ్యాగ్ విల్ బస్ట్. ముందు నీళ్లు పగులుతాయి. వింటున్నారా? లోపల నీళ్ళ సంచి ఉంటుంది, దాన్నే ఉమ్మ నీరు అంటారు. అది ముందు పగులుతాయి. వింటున్నారా? ఆ తర్వాత ఏమొస్తుందంటే రక్తం బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుందంటే జీవం. చిన్న విత్తనం లోపలే